భారతీయ జనతా పార్టీకి మరొక పెద్ద షాక్ తగలబోతోంది ఆ రాష్ట్రంలో స్వయంగా పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు పార్టీ మారబోతున్నారా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారా ఇది తాజాగా కనబడుతున్నటువంటి సమాచారం ఆయన తాజా ప్రకటనలు లేదా ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు అవుననిపిస్తోంది ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నంతకాలం కూడా చంద్రబాబు నాయుడిని బాగా పొగుడుతుండేవాళ్ళు మీ దేవుడు మీరే లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అని ఇంకో పక్కన పార్టీ తను వచ్చినటువంటి పార్టీని గుర్తుపెట్టుకుని ఇదిగో మోడీ గారి వలన వస్తున్నాయి అని చెప్పి చెప్తూ కొంచెం మా మోడీ గారి గురించి కూడా ప్రశంసించండి అంటూ బోళాగా మాట్లాడుతున్నారంటూ అనే బోళాగా మాట్లాడుతున్నట్టు కనబడుతూ పార్టీ పరంగా కాకుండా ఆయన మ్యాక్సిమం ఫేవరబుల్గానే ఉండేవాళ్ళు గవర్నమెంట్కి అట్లాంటి విష్ణుకుమార్ రాజుకి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే తన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ఆల్రెడీ వేరే క్యాండిడేట్ ఉన్నారు గతంలో చంద్రబాబు తరపున జగన్ దగ్గరికి దూతగా వెళ్తుండేవాళ్ళు ఎప్పుడన్నా వివాదాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో దాన్ని పరిష్కరించడానికి అట్లాంటి స్టేజ్ నుంచి తర్వాత క్రమంగా అది చంద్రబాబుతో సాన్నిహిత్యం పెరిగింది ఈవెన్ పార్టీ నుండి బయటకు వచ్చేటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు గారు చాలా మంచి చేశారు కాబట్టి పార్టీల పరిస్థితుల రుచా మేము బయటకు వెళ్తున్నాం అనేటువంటిది స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళినటువంటి వ్యక్తే విష్ణుకుమార్ రాజు తాజాగా చంద్రబాబు నాయుడు గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని మా పార్టీ నేతలు అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు ఉన్నది కొంచెం అయితే వేరేగా చెప్తున్నారు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం అంటే పార్టీని రోడ్డుకి లాగడానికి సిద్ధపడుతున్నారు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి తెలుసు డ్యామేజ్ ఏ స్థాయిలో అయిపోయిందో ఒక్క సీటు కూడా రాలేనటువంటి పరిస్థితికి పార్టీని తీసుకొచ్చారు దానికి కారణం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఒక పక్కన తను బయటికి రావడం ఒక ఎత్తు బయటకు వచ్చిన దగ్గర నుంచి మీడియా మొత్తం భారతీయ జనతా పార్టీకి ఎగనిస్ట్ కావడం ఇంకో పక్కన ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఇటు జగన్ ఎప్పుడైతే చెప్పారో జగన్ రూట్లోనే చంద్రబాబు పవన్ కూడా రావాల్సి వచ్చింది హోదాకి సంబంధించి అటు పవన్ కూడా ముందు నుంచి ప్రస్తావించారు వాళ్ళిద్దరూ హోదా విషయంలో బీజేపీని ప్రస్తావించారు మిగతా అంశాలు ప్రస్తావించలేదు కానీ ఓవరాల్గా చంద్రబాబు బయటకు వచ్చాక హోదా అనేది వీళ్ళిద్దరి నుంచి తీసుకోవడం కోసం తను వీళ్ళిద్దరికే కాదు నేనే అసలు హోదా కోసం పనిచేస్తుంది వీళ్ళిద్దరు కూడా బీజేపీతోనే అని ముడిపెట్టినటువంటి సందర్భంలో కూడా కూల్గా ఉండి మాట్లాడినటువంటి విష్ణుకుమార్ రాజు ఇప్పుడు పార్టీ గురించి తప్పు నివేదికలు ఇస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాదాపుగా ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారు ఆ తన సీటు కనుక ఓకే అంటే తెలుగుదేశంలో జారబోతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి సమాచారం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అక్కడ బాబు కూడా లెక్కేసేది ఏంటంటే ఎన్నికల ముందు కనుక బీజేపీ ఫ్లోర్ లీడరే వస్తే ఇంకా అంటే ఇప్పుడు తన ప్రథంగా పబ్లిక్ చూపెట్టాలనుకున్నది జగను పవన్ కంటే కూడా తన ప్రధాన శత్రువు బీజేపీ అన్నే ఇక్కడ వాస్తవంగా బీజేపీ అయితే ఆంధ్రప్రదేశ్లో ఆ సీనే లేదు కానీ బీజేపీ అనేది బూచిగా చూపెట్టాలనుకున్న బీజేపీ ఫ్లోర్ లీడర్నే తీసుకుంటే అదిగో చూసారా మేము సాధించిన విజయం జనంలోకి వేరే తీసుకెళ్లొచ్చు కదా సక్సెస్ స్టోరీ కింద తీసుకెళ్లొచ్చు కదా కాబట్టి బాబు కూడా ఆయన్ని చివరిలో తీసుకుంటారు అనేటువంటిది వినబడుతున్నటువంటి మాట మరి పార్టీ మీదనే కామెంట్లు చేయడం ప్రారంభించినటువంటి కుమార్ రాజు కొంత బద్నాం చేసాక వెళ్తారా లేదంటే ఇప్పుడే వెళ్తారా అన్నటువంటిది వేచి చూద్దాం